మొత్తంగా రేషన్ కార్డు లేని చెప్పారు. 5 లక్షల మందికి రేషన్ కార్డులే లేవు, వాళ్ళకి ఎట్లా రుణమాఫీ చేస్తారు? గుమ్రమ్మి మాసువా జిల్లాలో 10,000 మందికి రేషన్ కార్డులు లేవు, వాళ్ళు ఎట్లా రుణమాఫీకి అర్హులవుతారు? వాళ్ళకి ఎట్లా డబ్బులు అందుతాయి అనేది ప్రభుత్వం చెప్పాలి. 2 లక్షల పైన రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మళ్ళా ప్రకటించింది, కానీ 2 లక్షల పైన ఉన్న డబ్బులను మీరు చెల్లించండి మేము చేస్తామని అంటారు. దానికి టైం లిమిట్ పెట్టలే, టైం బౌండ్ యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఫలానా తేదీ లోపు మేము రుణమాఫీ చేస్తామని అంటే డబ్బులు ఆ పైన ఉన్న 10,000 కానీ 20,000 కానీ 50,000 కానీ 1,00,000 కానీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కట్టండి మేము తర్వాత చూస్తామని అంటే అది చాలా అన్యాయం. ప్రభుత్వం ఫలానా నెల రోజుల్లోపు చేస్తామనంటే రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ప్రభుత్వం కేవలం ఈ రుణమాఫీని అడ్డం పెట్టుకొని బకాయిలన్నీ వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. తప్పకుండా 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళ రైతులకు, ఎవరైతే 3 లక్షలు తీసుకున్న వాళ్లకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయండి, 4 లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయండి, 2,50,000 తీసుకున్న వాళ్ళకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయండి, అందరికి రుణమాఫీ చేయండి, కట్ ఆఫ్ పెట్టండి. అత పైన ఉన్న డబ్బులు రైతులు కట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకు సర్దుబాటు అనేది చేస్తుంది బ్యాంకులు. కానీ ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా అన్యాయం. అట్లనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతామని చెప్తున్నారు. అందులో ఫ్యామిలీ డెఫినేషన్ ఎట్లా ఉన్నది, ఒక కుటుంబం అంటే తల్లి తండ్రి మైనర్గా 18 సంవత్సరాలు నిండని వాళ్ళు ఒక కుటుంబం అవుతారు. ఇక్కడికి వచ్చే వరకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలే, వాళ్ళందరూ మేజర్లు అయిపోయారు. ఇవాళ వాళ్ళకు కూడా రుణమాఫీ అర్హత ఉన్నది, తల్లిదండ్రులకు కూడా రుణమాఫీ అర్హత ఉన్నది. కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఫ్యామిలీ డెఫినేషన్ మార్చాలి. కిసాన్ సమ్మాన్ నిధి కోసం ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ పాటిస్తే సరిపోతుంది, తప్పించి కొత్తగా గైడ్ లైన్స్ ఏవి ఇవ్వకపోతే దానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అట్లనే ఇవాళ మా డిమాండ్ ఒక్కటే, కొందరికే కాదు అందరికీ ఇవ్వాలి రుణమాఫీ. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో 2 లక్షల రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి హామీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా డిసెంబర్లో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే SLBC మీటింగ్లో ఉందో దానికి దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే 65,000 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ పథకానికి అని. అది తీరా బడ్జెట్ కన్నా ముందు ఏం చెప్పారు, 31,000 కోట్ల రూపాయలు మాత్రం సరిపోతాయని దానికి సగానికి సగం కుదించారు డబ్బు మొత్తాన్ని. మళ్ళా బడ్జెట్లో పెట్టినప్పుడు 25,000 కోట్ల రూపాయలకు తగ్గించారు. ఇప్పుడు తీరా చూస్తే రుణమాఫీ ఎంతమందికి జరిగింది అని అంటే మొత్తం అన్ని అంత మొత్తం కలిపితే 18,000 కోట్లు మాత్రం ఇచ్చారు.